ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ పర్సన్ ఖచ్చితంగా ఉంటారు. లేదంటే స్పెషల్ పర్సన్ లేదు, వారికి ఉన్న సమస్య, వారికి ఉన్న బాధలు ఏదో ఒకటి పంచుకోవడానికి వారికి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉంటారు. ఆ ప్రాముఖ్యమైన వ్యక్తితో ప్రతిరోజు మెసేజ్ చేయడం, టెక్స్ట్ చేయడం అలా చేస్తూ ఉంటారు. అయితే చెప్పాలి అనుకున్న ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక సైడ్ ఒక వ్యక్తికి ఆ వ్యక్తితోటి అన్నీ సమాధానంగా చేస్తూ మాట్లాడుతూ రోజు ఆ వ్యక్తికి సమయాన్ని ఇస్తూ, ఇక నువ్వే నాకు సమస్తము, నువ్వే నాకు వెరీ ఇంపార్టెంట్, నువ్వే నాకు స్పెషల్ పర్సన్ అని చెబుతూ అతన్ని సంతోషపరుస్తూ లేదా ఆమెను సంతోషపరుస్తూ యువతలకి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంకొకరితోటి ప్రతిదినం మాట్లాడుతూ, ఇక్కడ ఈ వ్యక్తితో ఎలాగైతే చేసావో ఇక్కడ కూడా అలాగనే చేస్తూ, నువ్వే నాకుండేది నువ్వు ఒక్కడివే, నువ్వు నా సంతోషం అంతా నువ్వే, నా స్పెషల్ పర్సన్ అంతా నువ్వే, నాకు అన్నీ నువ్వే అని ఇక్కడ పొరపాటు అనేసి ఎప్పటికైనా సరే ఇలా ఇద్దరు వ్యక్తులను ఎప్పటికీ ఎంటర్టైన్ చేయొద్దు. నీవు అలా చేయడం వల్ల ఇద్దరి వ్యక్తుల మనోభావాలతో భయంకరంగా ఆడుకుంటున్నావు. ఎంతైతే ఇద్దరితోటి ఆడుకుంటున్నావో అంతే వేరే రూపంలో కూడా నీ జీవితాన్ని నష్టపోయి ఆడుకునేలాగా జరిగే అవకాశం ఉంది.